ప్రభాస్ ప్రస్తుతం ఇండియన్ సినిమాను శాసిస్తున్న పేరిది. మిగతా సోకాల్ స్టార్ అంతా ఇప్పుడు ప్రభాస్ రేంజ్ ని అందుకోవాలని కలలు కంటూనే ఉన్నారు. అయితే ఇప్పట్లో ఆ స్థాయి అందుకోవడం ఎవరికి సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. మరి స్టార్ హీరోల వల్ల కానీ ఈ పనిని ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూర్తి చేయడానికి సిద్ధమైందట. ఆమె మరెవరో కాదు, కరీనా కపూర్. ప్రముఖ సినీ రచయిత కె విజేంద్ర ప్రసాద్ కథ స్క్రీన్ పే అందిస్తున్న చిత్రం సీత. ది ఎంకరేషన్ అలౌకిక్ దేశాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో సీతగా కరీనా కపూర్ ఫైనల్ అయినట్టు తెలుస్తుంది. సీతగా కరీనా అయితే బాగుంటుందని విజేంద్ర ప్రసాద్ అలౌకిక్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు సమాచారం. చిత్రకథ అంతా పూర్తిగా సీత పాత్రపైన నడుస్తుంది. కరీనాతో ఇప్పటికే చిత్రబృందం సంప్రదించిందట. అందుకే ఆమెకు కూడా సానుకూలంగా ఉన్నట్టు బాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. కరీనా పారితోషికం, కాల్షీట్ విషయాల గురించి తన బృందంతో చర్చిస్తున్నట్టు వినికిడి. అంతా సవ్యంగా జరిగితే చిత్రబృందం త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుందట. ఏ హ్యూమన్ బీయింగ్ స్టూడియోస్ ప్రొడక్షన్ పతాకంపై సీత చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మనోజ్ ముత్తషీర్ సాహిత్య సంభాషణను సమకూరుస్తున్నారు. పూర్తిస్థాయి విఎఫ్ఎక్స్ సాంకేతికతో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇప్పటి వరకు ఎవరు చూడని, ఎవరికి తెలియని సీతని ఈ చిత్రం ద్వారా ఆవిష్కరించబోతున్నట్టు తెలుస్తుంది. చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడం, మలయాళంతో పాటు హిందీలోనూ విడుదల చేయనున్నారు. మరి కరీనా చేయబోతున్న సీత ప్రభాస్ కి పోటీ ఎలా అవుతుందన్న విషయాన్ని పరిశీలిస్తే ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ బయటపడింది. ప్రభాస్ ప్రస్తుతం రామాయణ ఇతివృత్తం ఆధారంగా తెరకెక్కుతున్న ఆదిపురుష్ చిత్రంలో నటిస్తున్నాడు. దీనికి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావత్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఆదిపురుష్ అంతా కూడా రాముడి కోణంలో ఉండబోతుంది. అయితే కరీనా నటించబోతున్న చిత్రం సీతా మూవీ మాత్రం సీతమ్మ వారి కోణంలో ఉండబోతుంది అని తెలుస్తుంది. సో రామాయణ ఇతివృత్తాన్ని ఆధారంగా చేసుకుని ఒకేసారి రెండు వేరువేరు సినిమాలు తెరకెక్కబోతున్నాయన్నమాట. అయితే ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ప్రభాస్ ఆదిపురుష్ మూవీలో విలన్ గా నటించబోతుంది కూడా కరీనా భర్త సైఫ్ అలీ ఖాన్ కావడం విశేషం. సో ఇలా భర్త ఆన్ స్క్రీన్ లో ప్రభాస్ కు పోటీ ఇస్తుంటే ఆఫ్ స్క్రీన్ లో భార్య కరీనా ప్రభాస్ ను ఢీకొట్టడానికి సిద్ధమవుతుండడం విశేషం. మరి ఈ పోరులో ఎవరు విజేతగా నిలుస్తారని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.